పేట జిల్లా దుబ్బాక మండల కేంద్రానికి చెందిన బొమ్మర వెంకటేష్ అనే యువకుడు మొబైల్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటేష్ దుబ్బాక ఎస్బీఐ బ్రాంచ్లో ఖాతా తీసి అందులో 123,483 రూపాయల నమదును జగ చేశాడు. కానీ వెంకటేష్ అతని ఖాతాను తెరిచి చూడగా అతనికి తెలియకుండా అతని ఖాతా నుండి 58,000 పైచీలకు డబ్బులు గుర్తు తీయలేని దుండగులు డ్రా చేయడం జరిగిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయినని తెలుసుకున్న ఖాతాదారుడు ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను అడగగా హర్యానా రాష్ట్రంలో ఎస్బీఐ బ్రాంచ్ వారు క్రెడిట్ కార్డు కోసం డ్రా చేసినట్టు తేట తెల్లమైందని ఖాతాదారునికి తెలిపారు. వెంకటేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్లో డీటెయిల్స్ అడిగితే చెప్పవద్దని సూచించారు. నాకు క్రెడిట్ కార్డే లేదు, నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, ఎలాంటి కాల్స్ కూడా రాలేవు. 60,000 రూపాయలు కట్టండి నాకు. దానికి బ్యాంక్ ఎంప్లాయీలు అడగగా వాళ్ళు కరెక్ట్ సమాధానం ఏది ఇవ్వట్లేదు. మరియు దానికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఐడి కూడా లేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము మేము, కానీ ఎలాంటి స్పందన లేదు. మా అమౌంట్ అయితే ఎందుకు కట్టే వివరాలు మాత్రం ఎవరు చెప్పట్లేదు. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఎలాంటి స్పందించట్లేదు. నేను నా బ్యాంకు వేరే కస్టమర్ వచ్చి నా అకౌంట్లోకి 120 రూపాయలు పంపించగా నా బ్యాలెన్స్ చూసుకోగా నా బ్యాలెన్స్ మైనస్ అయిపోయినాయి. ఏమైనా మైనస్ అయిందని బ్యాంక్ ఎంప్లాయీ కార్డు ఎలాంటి స్పందన లేదు. నిన్న దుబ్బాక మండల పరిధిలో గల దుబ్బాక పట్టణంలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి బొమ్మర వెంకటేశం అనే వ్యక్తి నుండి 58,588 రూపాయల 80 పైసలు నాకు తెలియకుండా నాకు కట్టయినని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోగా ఆయన అకౌంట్లో 1 లాక్ పైన అమౌంట్ ఉండేను. దానిలో ఆయనకు సంబంధం లేకుండా హర్యానా బ్రాంచ్ నుంచి క్రెడిట్ కార్డుకు ఈయన అకౌంట్ నుంచి 58,588 రూపాయలు 80 పైసలు కట్ కావడం జరిగింది. దానిలో కేసు నమోదు చేసి ఈ ఎస్బీఐ బ్రాంచ్ వాళ్ళకి మరియు అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా మెయిల్ పెట్టడం జరిగింది. ఈయన టెక్నికల్ సపోర్ట్ కోసం సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈ హర్యానా బ్రాంచ్లో ఎవరి అకౌంట్కు అయితే కట్ అయిందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కూడా వీళ్ళకు ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది బ్యాంక్.